అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ డే అండి. సో ఈరోజు స్పెషల్ డే ఏంటంటే, మా వారు వస్తున్నారు ఆఫ్టర్ 2 మంత్స్కి. సో చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి మళ్ళీ నేను మీతో ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా వర్క్ ఉంది నాకు ఇప్పుడు. ఆయనతో ఒక 1/2 అవర్లో వచ్చేస్తారు. టైం అయితే 10:30 అరౌండ్ అలా అవుతుంది. సో ఆయన వచ్చే లోపు వంట అంటే అవ్వడం కష్టం కానీ, సో నేను స్టార్ట్ చేసేస్తాను వంట అనేది. అమ్మ ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా, అమ్మ అయితే రెడీ అవుతున్నారు. అంటే నేను స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను. అండ్ తర్వాత కిషాంత్కి స్నానం చేయించాను. వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు, కాఫ్ వస్తుందన్నమాట బాగానే. దగ్గు జలుబుగా ఉన్నాడు, అందుకోసం వాడిని స్కూల్కి పంపించలేదు. రిత్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. సో అమ్మ అయితే రెడీ అవ్వడానికి వెళ్ళింది అనమాట. ఆయన వచ్చిన తర్వాత నేను వీడియో అనేది షేర్ చేస్తాను కదా మీతోటి, చూస్తూ ఉండండి. ఓకేనా, నేను వంట అనేది స్టార్ట్ చేయాలి. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ అవి వండుదాం అనుకుంటున్నాను ఆయనకి. అండ్ నెత్తళ్ళు ఉన్నాయన్నమాట. సో నెత్తళ్ళు అంటారు కదా చాలామంది, అవి మసాలా వేసి ఎగిరి పెడదామని అనుకుంటున్నాను. రసం పెట్టాలి, రైస్ కుక్ చేయాలి, చాలా వర్క్ ఉంది. సో ఇంకా ఎర్లీగానే వస్తున్నారు కదా, లంచ్ అవర్కి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు నేను వంట నెమ్మదిగా చేసి వేడివేడిగా తిందామని చెప్పి ప్లానింగ్ అనమాట. సో చూసారు నాకు ఎంత పెద్ద పింపుల్ వచ్చిందో, బాగా వేడి చేసేసింది అనమాట. ఓకే, నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చూస్తుండని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, బాయ్ బాయ్. హలో అండి, వీడియోస్ చాలా అంటే చాలా లేట్ చేసేసాను. ఎందుకు ఏంటని అనేది నేను మీకు నెమ్మదిగా చెప్తూ ఉంటాను. సో ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, అంటే లాస్ట్ వీడియోలో నేను ఇంటిమేట్ చేశాను కాబట్టి. అంటే అత్తయ్య గారు సంవత్సరికం అవ్వడం అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి రావడం, తర్వాత మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, సో వాటి వల్ల కొంచెం లేట్ అయింది. అందుకోసం ఇప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో అమ్మ అయితే ఇక్కడ రెడీ అయ్యారని చెప్పాను కదా, రెడీ అయిపోయి బొట్ట అది పెట్టుకుని చక్కగా రెడీ అయ్యారు. ఈలోపు వీడియో అనేది తీసాను. అండ్ తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను. అంటే నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేసిన దానికంటే కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది అనేది ఈ రోజుకు సంబంధించింది కాబట్టి, సో మళ్ళీ ఫ్రెష్గా అడుగుతున్నాను అనమాట. సో అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేమందరం కూడా పర్లేదండి, బాగానే ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో అనేది అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. 1 by 1 అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలా చాలా లేట్ చేసేసాను, ఏంటో ఈ మధ్య తెలియట్లేదు. సో వీడియోస్ చాలా ఎర్లీగా పోస్ట్ చేయాలి. సో డే బై డే కానీ అలా ఖచ్చితంగా వీడియోస్తో నేను మీకు టచ్లో ఉండి వీడియోస్ పోస్ట్ చేస్తూ మీకు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అన్న ఫీల్ వచ్చిన ప్రతిసారి అనుకోకుండా దూరం అవుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భం అనేది ఎదురవుతూ ఉంటుంది, సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్నమాట. సో ఇదండి. ఓకే, ఇక్కడ అమ్మని పిలుచుకొచ్చనమాట. అమ్మకి నేను ఇక్కడ పాలు అది కలుపుతున్నాను. అమ్మ ఏదో మిల్క్ పౌడర్ ఏదో మిక్స్ చేసుకుంటుంది. సో అది చూస్తుంది కదా అని చెప్పేసి పిలుచుకొచ్చాను. సో అది పాలు అది మిక్స్ చేసిస్తున్నాను అనమాట, హాట్గా ఉండాలి కదా పెద్దవాళ్ళకైతేని. సో ఇంకా పాలు అది కల్పిస్తున్నాను. చెప్పాలంటే నేను వీడియోస్ పోస్ట్ చేయడమే లేట్ అని అనుకోవాలి. చాలా వీడియోస్ ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్న వీడియోస్ అయితే. సో నాకు వీలైనంత వరకు కూడా కొన్ని వీడియోస్ని అయితే షూట్ చేసి ఉంచాను. సో ఏ మూమెంట్ అయినా ఏదైనా సరే నేను ఏది మిస్ కాను కదా, నాకోసం నా మెమరబుల్ కోసమైనా సరే నేను తప్పనిసరిగా వీడియోస్ని అనేది తీసుకుంటాను. అండ్ వాటితో పాటుగానే మీతో నేను షేర్ చేసుకోవడం అనేది అలవాటే కాబట్టి. సో ఇక్కడ కిషాంత్ చూసారా, ఇంట్లోనే ఉండి చక్కగా భలే ఎంజాయ్ చేస్తున్నాడు. సో పిల్లలకి జలుబు వచ్చినా దగ్గున్నా ఇంకేదన్నా ఫీవర్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, స్కూల్కి పంపించాం కాబట్టి ఇంక ఇంట్లో ఉంటూ ఉంటారు. సో అది తగ్గేంత వరకు వాళ్ళని ఇంట్లో పెట్టి కూర్చోవాలి. సో అది ఎంత తొందరగా ఎర్లీగా తగ్గితే తొందరగా మనం వాడిని స్కూల్కి పంపాలని మనం ట్రై చేస్తాం. అది తొందరగా తగ్గకుండా ఉంటే బాగుండని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో ఇదండి, అంటే యాక్చువల్గా మాకు అక్కడ కాటన్ పడి వెళ్ళాము, ఒక 3-4 డేస్ ఉన్నాము. అక్కడ వాటర్ కొంచెం చేంజ్ అవ్వడం, తర్వాత తిరుపతి వెళ్ళి అక్కడ వాటర్ చేంజ్ అవ్వడం, సో అందుకోసం అందరికీ కూడా కోల్డ్ చేయడం, టైఫాయిడ్స్ రావడం, సో ఇంకా అలా కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన నేను వీడియోస్ లేట్ చేసేసాను. అండ్ తెలిసిందే కదా, ఇంకా మా వారు వచ్చారంటే కొంచెం బిజీ అవుట్ అయిపోతాను. సో ఆయన లేనప్పుడు నేను వీడియోస్లో బిజీగా ఉండి నేను మీతో షేర్ చేసుకోవడం అనేది వేరు. సో అప్పుడు ఆ టైంలో ఒక రకమైన బిజీ అన్నమాట. సో ఇంకా ఆయన వచ్చేసారు అంటే వీటిని కొంచెం పక్కన పెట్టి, ఆయన తెలుసు కదా వచ్చేదే కొన్ని రోజులు ఉండు వెళ్తూ ఉంటారు, అందుకోసం నేను ఆయనకి కూడా టైం అనేది ఆయనతో టైం కేటాయించాలి కాబట్టి అందుకోసం కొంచెం వెనక్కి పెట్టాను అంతే. అండ్ అంతేకాకుండా కొన్ని నా
ఈ కూడా ఉన్నాయి కదా, అత్తగారు సంవత్సరికం అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా కుదరలేదు. సో మీరు అందరూ అర్థం చేసుకున్నారు చాలా వరకు, అందుకోసం నాకు ఎలాంటి కామెంట్స్ పెట్టలేదు, చాలా బాగా అర్థం చేసుకున్నారని అనుకున్నాను. బట్ అలా అని మర్చిపోతున్నారా ఏంటి, అసలు మొత్తానికి మెసేజ్ కూడా చేయట్లేదు, కామెంట్స్ అవి కూడా రావట్లేదు అని అనుకున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో అనిపించింది మాట అలాగా. సో కొంతమంది అయితే ఈ పాటకు మీకు చాలా మంచి పొజిషన్లో ఉందరు, చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేవారు, మీరు చాలా డిలే చేసేస్తున్నారు వీడియోస్ అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో అది కరెక్టే, బట్ చెప్పాను కదా నేను ఏదో టైంపాస్ కోసం చేస్తున్నాను తప్ప ఇంక ఇదే పని మీద ఉండాలి అంటే నాకు చాలా కష్టమవుతుంది. అందులోకి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి నా అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి స్టడీ పరంగా నేను అన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి కాబట్టి వాళ్ళని చూసుకోవాలి, ఇంటిని నేను చూసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ బాధ్యతలు కొన్ని పనులు అనేవి పెరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు అంటే కొన్ని కొన్ని వాళ్ళు అడిగి అడగలేని పనులు ఉంటాయి కొన్ని, సో వాటితో ఏదో రకంగా గెంటుకుంటూ వచ్చేసాము ఇన్ని రోజులు. బట్ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి కదా పిల్లలకి కూడా అని. ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్కి స్టార్ట్ అయ్యే ఏజ్ మాట, ఇప్పుడు మంచిగా గ్రోత్ అయ్యే టైం మాట. సో ఆ టైంలో మనం వదిలేసాము అంటే ఇంకా తర్వాతకి వాళ్ళు గ్రిప్ అనేది కోల్పోతారు కాబట్టి మనం ఇప్పుడే మనం వాళ్ళని చక్కగా గ్రిప్లో పెట్టుకున్నాము. గ్రిప్లో అంటే వాళ్ళు చక్కగా చదివించి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చేసామంటే తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళే చక్కగా ఒక మంచి పొజిషన్కి వచ్చేంత వరకు కూడా మనకి మన చాలా బాధ్యత అనేది ఉంటుంది. మనపై డిపెండ్ అయ్యేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇది అండ్ ఆ పక్కన రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టేశాను అండ్ పక్కన రసం పెడుతున్నాను అనమాట. సో ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నాను బేసిక్వే ఇవన్నీ కూడాని అండ్ ఎగ్స్ ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మసాలాతోటి అండ్ తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా మెత్తళ్ళతోటి మసాలా ఇగ్రోట్ వండుతున్నాను. సో ఇవి మాట ఈరోజు రెసిపీస్ అయితే. సో అవి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ పచ్చిరొయ్యల్ని కొంచెం ఆగిలి వేయడం అంటారు కదా. సో నేను కొద్దిగా పసుపు అనేది వేసేసి కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి వాటిని వాష్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. సాల్ట్ అండ్ ఆయిల్ పసుపు వేసి లైట్గా వేసుకుని ఫ్రై చేసుకుంటే తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రసం అయితే పక్కన పెట్టేశాను, అది అయిపోయి పక్కన పెట్టేస్తే సో స్టవ్ మీద రెండు కర్రీస్ని ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆనియన్స్ అనేది నేను ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేస్తాను అనమాట. యాక్చువల్గా అది ఈ మెత్తళ్ళ కర్రీలో ఒకమాట పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది కర్రీలోని పీసెస్ అనేది వేస్తారు అంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారు. చాలా వరకు ఫిష్ కర్రీ అని అన్నాము అంటే మా సైడ్ ఎక్కువ గోదావరి సైడ్ అయితే ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను, మిగిలింది కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను, తర్వాత కాసేపు మళ్ళీ మాట్లాడతాను ఓకేనా. మళ్ళీ మీరు బోర్ అవ్వకూడదు అని చెప్పి చూసి ఎంజాయ్ చేయండి.
చూస్తున్నారు కదండి, పరుగులు పరుగుల కింద ఉంది. వంట టైం ఒక పక్కన అవుతుంటే ఇంకొక పక్కన ఆయన వచ్చే టైం అవుతుంది. అందుకోసమే చాలా ఫాస్ట్గా అనేది వంట అనేది చేసుకుంటున్నాను. సో ప్రతి మూమెంట్ చూపించాలని అనుకుంటారేమో, ఎందుకంటే మా కష్టం అనేది ఎంతవరకు ఉంటుందో, అంటే ఆడవాళ్ళ కష్టం అనేది చూపించాలి కదా. జస్ట్ ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిన కర్రీని చూపించేసి వంట అయిపోయింది, తర్వాత మా వారు వచ్చారు, ఇంకా అవన్నీ కూడా చూపించి చేసిందల్లా మధ్య మధ్యలో అన్నీ కూడా స్కిప్ చేసేస్తూ ఉంటుంటే ఇంకా మేము ఎంత కష్టపడ్డామన్నది తెలియాలి అనేది నాకు ఒక గుర్తింపుగా ఉంటుంది. సో కొంతమందికి ఇంట్రెస్ట్గా కూడా ఇదవుతారు అని చెప్పేసి, అంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే మీరు చేసినటువంటి వర్క్లోని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మాకు కూడా సేమ్ ఫీల్ వస్తుంది, మాకు కూడా అలా వర్క్ చేయాలి, ఫాస్ట్గా అలా కుక్ చేసుకుంటూ ఉండాలి, సో ఏదో ఒక ఫీల్ అవుతూ ఉంటారు కదా హ్యాపీ ఫీల్లోని. సో అందుకోసం నేను షేర్ చేస్తాను, వేరేగా అనుకోకండి, ఓకేనా. అండ్ తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేయడం అయిపోయింది. ఒక పక్క నేను ఎగ్స్ అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను, అంటే ఇంకా పెట్టలేదు. ఓకే, నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తాను అంటే మెత్తల కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్యాన్ అనేది ఆ పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి, సో ఇక్కడ నేను ఇంకొక కడాయి పెట్టుకుంటున్నాను నాన్ స్టిక్ది. సో దీంట్లో నేను ఇప్పుడు ఎగ్స్ అనేది ఫ్రై చేస్తాను. సో ఫ్రై చేసి వాటిని పక్కన పెట్టుకుంటాను అనమాట, కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసి. అండ్ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కామనే, బేసిక్ కర్రీస్ అండి. స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయను ఎప్పుడైనా, ఎప్పుడు అంటే ఇలాంటి హడావిల్లో కాకుండా కొంచెం స్పెషల్గా ఎప్పుడైనా రేర్గా చేస్తుంటాను అనమాట. సో చెప్తున్నాను కదా పిల్లలకి ప్రస్తుతానికి వాళ్ళు ఇష్టపడి ఇంట్రెస్ట్గా తినేటువంటి బేసిక్ కర్రీస్ అనేది ప్రజెంట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అనమాట స్పెషల్స్ అనేవి, అంటే ఇదే ప్రాసెస్లోనే ఉంటుంది, కొన్ని కొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తాం ఇంగ్రీడియంట్స్ అనేది. అంటే టమాటాలని ప్యూరీ కింద వేయటం, లేదు అంటే కసూరి మేతి వేయటం, కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ని స్పెషల్గా గ్రైండ్ చేసి, ఈ జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి, తర్వాత అండ్ ఏంటవి గసగసాలు, సో ఇలాంటి కొన్ని కొన్ని పేస్ట్లు ఉంటాయి కదా, సో అలాంటివన్నీ స్పెషల్ కర్రీస్ కొంచెం ఉంటాయి, గరం మసాలాలని వేసి. ఇంకా అలా ఏం చేయట్లేదు, అంటే మా గోదావరి సైడ్ రెగ్యులర్గా చేసుకునేటువంటి నార్మల్గా చేసేస్తున్నాను అనమాట, స్పీడ్ స్పీడ్ కానీ. ఒక పక్క వంట చేస్తూ ఉంటుంటే ఆయన వచ్చి కాలింగ్ బెల్ కొట్టారన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, అంటే లంచ్ అవర్కి ఇంకా టైం ఉంది, బట్ ఆయన ఆఫ్టర్నూన్ టైంలో వస్తున్నారు, అంటే ఎర్లీ మార్నింగే, ఆఫ్టర్నూన్ టైం కూడా కాదు. సో ఆయన వచ్చేసరికి 11 అయినట్టుంది, 10:30 అరౌండ్ 11 ఆ టైం అవునట్టుంది. సో 11:30 టైంకి వచ్చేసరికి ఎదుగో నేను వంట చేస్తూ ఉంటుంటే మా వారు వచ్చారు, అది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా డల్ అయిపోయారు, ఎందుకంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర లేదంట, టైర్డ్ అయిపోయాను ఫుల్గా అని చెప్పి అన్నారు. జర్నీ అంటే మామూలు విషయం కాదు, 2 or 3 ఫ్లైట్స్ అనేది జర్నీ చేయడం, ఇంకా ఎయిర్పోర్ట్లో మళ్ళీ వెయిటింగ్లో ఉండడం, ఇవన్నీ చాలా ఉంటుంది కదా. సో ఆల్రెడీ టైం అయితే 12:45 అవుతుంది. సో ఆయన అయితే కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉంటుంటే ఆయన ఎప్పుడొచ్చిన వెంటనే నేను టీ ఇస్తాను కదా, చాలా లైట్గా ఒక చిన్న 1/2 కప్ అన్నమాట ఛాయ్ అనేది రెడీ చేసి ఇస్తున్నాను. సో ఎందుకో తెలియదు ఆయనకి ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇక్కడ టేస్ట్ చేయాలి అనే ఫీల్ అయితే ఆయనకి ఇష్టమైంది టీ మాట. సో పెట్టినా అని చెప్పి అన్నాను, కొంచెం టైర్డ్నెస్ అనేది తగ్గుతుంది కదా అని చెప్పి ఆయన ఈ లోపల రిలాక్స్ అవుతూ ఉంటే నేను టీ పెట్టించేసాను. సో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపల మా కిషాంత్ బంగారం చూడండి, చక్కగా వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. మా రిత్విక్ కన్నా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, వాడు ఈవినింగ్ ఇంకా మీట్ అవుతాడు వాళ్ళ డాడీని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో ఈ లోపల ఏ కబుర్లు చెప్తున్నాడు, ఏదో ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా, సరదాగా సేపు అలా ఆడుకుంటున్నారు అన్నమాట తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి. వాడు సిగ్గుపడుతున్నాడు చూడండి. సో ఇది తర్వాత ఆయన చాలా చిక్కుపోయారు కదా, ఈసారి నేను అలాగే అనుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ డైట్ చేసి చిక్కడం వలన ఆయన కూడా ఈక్వల్గా ఉండాలని చెప్పేసి చాలా మంచిగా ఫిట్గా రెడీ అయ్యి వచ్చారని చెప్పి మేము అదే అనుకున్నాం అన్నమాట. సో ఇది అండ్ అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది, బట్ అక్కడ ఆంధ్ర స్టైల్ కంటే కూడా ఉంటాయి, ఆంధ్ర ఫుడ్ ఉంటుంది కానీ బట్ స్టైల్ వేరేగా ఉంటాయి కదా, బట్ తృప్తిగా తినలేరు కాబట్టి. సో ఆయన వచ్చిన రోజు నాకు తెలిసి సండే కాదు, ఎందుకంటే వెడ్నెస్డే అనుకుంటా, ఫుల్ నాన్ వెజ్లు అనేవి ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, తెలుస్తుంది. సో ఇది కర్రీస్ అయితే పక్కన అవుతూ ఉన్నాయి, వాటర్లు అనేవి వేసేసాను. ఇప్పుడు 2 కుక్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి, కుక్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఆయనకి చాలా ఇష్టమైన కర్రీ మాట ఇది, ప్రాన్స్ అండ్ ఎగ్స్ అనేది మసాలా వేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టం ఆయనకి, ఎప్పటి నుంచో తింటున్నాము.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమందికి కర్రీ ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇది అండ్ ఇంకేంటండి, ఏం చేస్తున్నారు, అందరూ ఎలా ఉన్నారు, వినాయక చవితి బాగా చేసుకున్నారా? సో నేనైతే వినాయక చవితి చేసుకోలేకపోయాను, నాకు కుదరలేదు. తిరుపతి నుండి వచ్చిన తర్వాత వినాయక చవితి నాకు కుదరక ఇంకా చేసుకోలేదు. సో ఇది అండ్ వీడియో తొందరగా పోస్ట్ చేయాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా నేను మాట్లాడేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను కూడా తెలియదు. మరి ఇదివరకు వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ చేస్తూనే నేను మధ్యలో నేను మాట్లాడిని మళ్ళీ విని అవి సరిగా లేవని మళ్ళీ కట్ చేసి మళ్ళీ మాట్లాడి అలా కొంచెం చేసుకునేదాన్ని ఎడిటింగ్ అనేది. ఈ మధ్య అసలు టైం సరిపోక ఫస్ట్ ఇంక మాట్లాడిన దాంతో ఇంకా వీడియో పోస్ట్ చేసేస్తాను అనమాట. సో రిత్విక్కి లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసి పెట్టాను అనమాట పంపించడానికి. అండ్ సో మా వారు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి స్వీట్స్ రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో స్పెషల్స్ పిల్లల కోసం స్నాక్స్ ఇవన్నీ కూడా అవి నేను మీకు ఇక్కడ అవే చూపిస్తున్నాను. సో మామిడి తాండ్ర అంటారు కదా అదేమాట, మా కిషాంత్ పల్లే చక్కగా తింటున్నాడు, వాడు దాన్ని జెల్లీ అంటాడు, మ్యాంగో జెల్లీ మమ్మీ అని చెప్పి అంటాడు ఉంటాడు. సో అది వాడికి ఇచ్చాను అనమాట ఫస్ట్ కానీ. అండ్ తర్వాత పూతరేకులు అంటే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అవి ఉంటాయి కదా, బెల్లం పూతరేకులు అవి అనమాట, అవి తీసుకొచ్చారు. తర్వాత చాలా స్పెషల్స్ హాట్స్ తీసుకొచ్చారు. సో ఇంకా అవన్నీ కూడా నేను తీయలేదు బట్ ప్లేట్లో సర్వ్ చేశాను ఆయనకి అండ్ అలానే అమ్మాయి ఉన్నారు కదా డాడీ వల్ల వాళ్ళకి పట్టుకుని వెళ్దాం అని చెప్పి ప్లేట్లో పెట్టాను. సో ఇది అండ్ లంచ్ అవర్ అయ్యింది. సో లంచ్ టైంకి అమ్మ అండ్ అలానే కిషాంత్ ఇక్కడ లంచ్ చేస్తున్నారు. కిషాంత్కి బౌల్లో కల్పించేస్తే తినేస్తాడనమాట. అండ్ ఇక్కడ నేను మా వారు పెట్టుకున్నాము. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తింటున్నాం అన్నమాట. ఆయనకి చాలా అమ్మయ్య చాలా బాగుంది టేస్టీగా ఉంది అన్న ఫీల్ వస్తుంది అనమాట ఫస్ట్ డే అలా తింటూ ఉంటుంటేనే. సో ఇదండి ఆయన వచ్చిన రోజు అయితే డే ఇలా ఉంది ఫస్ట్ డే. సో సెకండ్ డే అంటే నెక్స్ట్ డే అనేది నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. హలో అండి, గుడ్ మార్నింగ్. సో బయట వెదర్ చూసారా ఎంత కూల్గా ఉందో, చక్కగా వర్షం పడుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ అనమాట, కొంచెం 6:30 అరౌండ్ 7 ఆ టైమింగ్స్లో అనమాట. సో వీడియో షూట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఆ సౌండ్స్ కూడా చూసారా, రెయిన్స్ సౌండ్స్ ఎంత బాగుందో కదా, ఫీల్ భలే ఉంటుంది రైనీ సీజన్లో కదా. సో ఇక్కడ వచ్చేసి అల్లం టీ పెడుతున్నాను మా వారికి. సో ఆయనతో పాటు నాకు కూడా తాగాలని అనిపించింది కానీ ఎక్కడ అలవాటు అయిపోతుంది అన్న భయంతో మళ్ళీ పెట్టుకోలేదు. సో ఈ మధ్యన అయితే ఇంటర్ ప్రజెంట్లో మాట్లాడుతాను కాబట్టి సో ఎప్పుడైనా తాగాలని అనిపించి తాగుతున్నాను. సో ఆయనకి అల్లం టీ అనేది పెట్టిచ్చేస్తున్నాను. ఆయన చక్కగా అది బాల్కనీలోకి తీసుకెళ్ళి బయట బాల్కనీలోనే వ్యూ చూస్తూ చక్కగా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ తాగుదాం అనుకున్నారు బట్ వర్షం అయితే ఆగిపోయింది అనమాట. బట్ అయినా సరే బయట కూల్గా ఉంటుంది కదా, ఆయన అయితే బాల్కనీలోకి తీసుకుని వెళ్ళారు నేను పెట్టి ఇచ్చిన తర్వాత. నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను. సో ఇది కాసేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచారు కదా, వాళ్ళిద్దరిని కలిపి ప్యాంపర్ చేస్తున్నారు అన్నమాట. ఈలోపు పిల్లలు అలా చక్కగా బద్ధకాలు తీరి టీవీలు కాసేపు చూసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి కూర్చోపెట్టేశాను. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ దోశలు వేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా ఎప్పుడు చూసిన వీడియోస్లో ఇడ్లీ దోశ ఇవి కామనా అనుకుంటారు. స్కూల్కి పంపించే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఈ మదర్స్కి వర్క్ కంప్లీట్ అవ్వాలి ఫాస్ట్గా అవ్వాలనుకుంటే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అనేవి ఇంట్లో రెడీగా ఉంటాయి, అది అందరికీ తెలిసింది. సో నార్మల్ హాలిడేస్ టైంలో అయితే కనుక ఏదో ఒక స్పెషల్స్ చేస్తూ ఉంటాము. సో మిక్స్డ్ వెజ్ ఈ ఉప్మాలు కానీ చపాతీ పూరి బజ్జీలు ఇలాంటి రకరకాల ఏదైనా ప్రిపేర్ చేయాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా హాలిడే అనేది రావాలి కదా. నార్మల్ డేస్లో అలాంటివి ప్రిపేర్ చేస్తే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా తినలేరు,
హడావుడిగా తిని వెళ్ళిపోతారు ఏదో లైట్గా అని. అందుకోసం ఇంకా దోశ ఇడ్లీ అనేది కామన్ అయిపోతుంది అన్నమాట మా ఇంట్లో అయితేనే. సో నాకు తెలిసి అందరి ఇంట్లో కూడా అనుకుంటున్నాను. అండ్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో పిల్లలకి అది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ సిలికాన్ స్పాచ్యులా యూస్ చేస్తున్నాను కదా తవా మీద. సో హీట్గా ఉంటుంది కదా, అది కొంచెం మెల్ట్ అయిన అవుతుందేమో, ప్లాస్టిక్ కదా అది మంచిది కాదు కదా, ఎందుకు అలా పెడుతున్నారు, అది హీట్ అవ్వదు ఏంటనని చాలామందికి డౌట్ ఉంది. అంటే ఒక ఇంతకుముందు వీడియోలో నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, రిప్లై ఇవ్వలేదు. బట్ ఏమవ్వదు, చాలా స్పీడ్గా నేను దాన్ని స్ప్రెడ్ చేసి వెంటనే ఆయిల్లో వేసేస్తున్నాను కదా, ఏమవ్వదు. మళ్ళీ కాసేపు గ్యాప్ అనేది వస్తుంది కదా, చాలా స్పీడ్గానే నేను అక్కడ రబ్ చేస్తున్నాను. సో అది మంచిది కదా అని అనుకుంటే స్కిప్ చేసేయడమే. బట్ నా వరకు అది పర్లేదన్న ఫీలింగ్లో పెడుతున్నాను. బట్ కొన్నాళ్ళు మళ్ళీ నేను అది మళ్ళీ బోర్ కొట్టిన తర్వాత నేను కూడా మానేస్తానులేండి. ప్రస్తుతానికి ఏదో ఇంకా ఇది అవైలబుల్గా ఉంది, బాగుందని చెప్పేసి నేను ఇంకా అలా పెట్టేస్తున్నాను. సరే, అండ్ పిల్లలకి ఇదిగో చక్కగా రెడీ చేసి ఇచ్చేసాను, వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో రిత్విక్ అయితే ఈరోజు యూనిఫామ్ వేసుకోను అని చెప్పి అన్నాడు, అందుకోసం సర్లే అని చెప్పి సివిల్ డ్రెస్ వేసేసాను. సో కిషాంత్కి మేము అప్పటికి యూనిఫామ్స్ తీసుకోలేదు, వాడికి ఇంకా ఈ సివిల్ డ్రెస్లోనే పంపిస్తున్నాము. సో చూడండి ఎంత డల్గా పెట్టాడో ఫేస్ అయితే వాడు, చాలా నీరసంగా. నేను అప్పటికే స్నానం చేసి రెడీ అయిపోయాను, బట్ నైటే వేసేసుకున్నాను, ఇంకా నాకు ఖాళీ లేక రెడీ అయ్యే టైం లేక. సో ఇది, అండ్ వాళ్ళు అయితే చక్కగా తినేస్తున్నారు టీవీ చూస్తూనే. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో అవి రెడీ చేయాలి కదా, ఆ హడావిడి తర్వాత ఉంటుందన్నమాట. వాళ్ళకి టిఫిన్స్ ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్లో నేను వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, తర్వాత ఈ స్నాక్స్ బాక్స్ రెడీ చేయడం ఈ పనిలో ఉంటాను అన్నమాట. సో అది. అండ్ మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, అందరూ బాగున్నారా ఏంటని అన్నది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో వచ్చేసి ఒకరికి బనానా పెట్టాను ఫ్రూట్, ఇంకొకరికి జామకాయ పెట్టాను, అండ్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అలా అన్నీ పెట్టాను. సో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి నేను పిల్లలకి ఇంట్లో మా అందరికీ కలిపి ఈ పాప్కార్న్స్ అనేవి ప్రిపేర్ చేశాను అనమాట. అవి నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను అమ్మ డాడీ అండ్ మా వారికి, పిల్లలిద్దరికి వాళ్ళకి. అండ్ కొద్దిగా లైట్గా ఇంకా నేను వెనక ఉంచుకుని కొద్దిగా తిన్నాను. సో సరదాగా ఏదో టైంపాస్కి, అంటే ఒక మూవీ ఏదో పెట్టుకున్నాము, సరదాగా అందరం కలిపి కూర్చుని చూడడం గురించి నేను ఇంక ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. సరదాగా ఉంటుంది కదా అందరం కూర్చున్నప్పుడు. సో టైంపాస్ స్నాక్స్ అని చెప్పుకోవాలన్నమాట ఇలాంటివి. సో ఇది. అండ్ తర్వాత చిన్న చిన్న బిట్స్ అనేది నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను, నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో తెలుస్తుంది, మీరు చూస్తూ ఉండండి ఓకేనా. అంటే నెక్స్ట్ డేని కూడా ఇందులోనే అలా ఇంకా చిన్న చిన్న డేస్ని అనేవి నేను వీడియోస్ షూట్ చేసిన వాటిని నేను ఇంక్లూడ్ చేసేసి ఒకటే వీడియోగా పోస్ట్ చేసేసాను మీకు. చేసేస్తున్నాను, ఇంక ఇక్కడే మాట్లాడేస్తున్నాను. నేనైతే ఇప్పుడు అమలాపురం బయలుదేరుతున్నాను. అమ్మ చక్కగా 15 డేస్ అయింది. నేను ఈ మధ్యలో అసలు వీడియోస్ ఏం షేర్ చేయకపోవడానికి కారణం కూడా ఇంకా అమ్మ, అండ్ అలానే ఇదిగో మా వారు కూడా వచ్చారు. అందుకోసమే నేను ఇప్పుడు అమలాపురం వెళ్తున్నాను అన్నమాట గృహప్రవేశానికి రిలేటివ్స్ది. సో వెళ్తే వెళ్తేనే అమ్మ వాళ్ళని అక్కడ పాసలపూడి అదే వేలోకి అది వెళ్ళేది, అమ్మని అక్కడ డ్రాప్ చేసి అప్పుడు మేము అమలాపురం వెళ్తున్నాము. పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను, డాడీ ఏదో వర్క్లో ఉండి ఇంకా రాలేదు. ఈ చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి మేము వచ్చాము. అప్పుడే అమ్మని తీసుకురావడం, అప్పుడే డ్రాప్ చేసేయడం కూడా అయిపోతుందా అనుకున్నారు. అసలు నాకు ఖాళీ లేక వీడియోస్ ఏం షూట్ చేయలేదు. నేను వచ్చినప్పుడు చూపించాను, మళ్ళీ వెళ్తుంది చూపిస్తున్నాను. మధ్యలో ఏది కూడా ఎక్కడ నేను వీడియోస్ ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు, ఇంకా అందుకోసమే లేట్ అయిపోయింది. బయట చూడండి క్లైమేట్ ఎలా ఉంది, ఫుల్ వర్షం వస్తుంది అక్కడ. ఫుల్గా రెయిన్ పడుతుంది, నేను మీకు వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్ అమ్మ, బాయ్ చెప్పు. Thank you.
అమ్మని పాసలపూడ్లంక అంటే మా అమ్మగారింటి దగ్గర అమ్మని డ్రాప్ చేసేసి తర్వాత మేము అమలాపురం వచ్చామండి గృహప్రవేశానికి. సో యాక్చువల్గా గృహప్రవేశం వచ్చేసి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మా అత్తయ్య గారు మేనల్లుడు అనమాట. సో వాళ్ళు యాక్చువల్గా చెన్నైలో ఉంటారు. వాళ్ళు అమలాపురంలోని ఒక ఫ్లాట్ తీసుకున్నారు అంటే రెంట్ అది ఇవ్వడానికి అని చెప్పేసి. సో ఆ గృహప్రవేశానికి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి మేము లంచ్ అది చేసేసి రిటర్న్ ఇంటికి వస్తూ వస్తూ మా కిషాంత బంగారానికి ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ రిమోట్ కార్ లాంటివి ఉంటాయి కదా అవి తీసుకుని వచ్చామన్నమాట. చాలా హ్యాపీ అయిపోయాడు. సో ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని డ్రాప్ చేయడానికి అవేం వీడియోస్ తీయలేదు, నాకు ఇంకా కుదరలేదు అందుకోసం. సో కార్ని గిఫ్ట్గా ఇస్తుంటే మా కిషాంత్ బంగారం ఎక్స్ప్రెషన్స్ చూడండి. దా కలిదిరు చూడు. బాగుందా అమ్మా? తీస్తాను. బాగుందా చెప్పు. ఎలా పెట్టు? ఏంటది చెప్పు? స్టిక్కర్ కాదు, ఇదేంటి? ఏం కార్? బ్లూ కార్. బ్లూ కారా? రిమోట్ కార్ బ్లూ కార్. సో చూసారు కదా వాడు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు ఆ కార్ చూసుకుని. వాడు ఎక్స్ప్రెషన్స్ చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటుంటే. అండ్ వస్తూ వస్తూ అమలాపురం నుండి మేము ఈ బ్యాంబూ చికెన్ అనేది కూడా తీసుకొచ్చాము. సో అది నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసి టేస్టీగా నేను ఇక్కడ టేస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్. కానీ చాలా అంటే చాలా బాగుంది. సో యాక్చువల్గా కిషాంత్ అయితే ఆఫ్టర్నూన్ 3 వస్తాడు, రిత్విక్ అయితే ఈవినింగ్ 4:30, 4:45 ఆ టైంకి వస్తాడు అనమాట. సో ఈలోపు మా కిషాంత్ బంగారం ఎర్లీగా వచ్చాడు కాబట్టి వాడికి ఆ సర్ప్రైజ్ ఇచ్చాను. అందుకోసమే కిషాంత్ ఉన్నాడు వీడియోలో, రిత్విక్ ఇంకా రాలేదు అప్పటికి. సో ఇదండి టుడే వీడియో, ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు మన వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. Thank you.